పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ జీవో నంబర్ 11 విడుదల చేయడం పట్ల హర్షం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ సైబర్ నేరాల పట్ల ప్రజలు యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ అకాల వర్షాలతో కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంట రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న డీఏఓ ఆదిరెడ్డి అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతన్నలు పెద్దపల్లి వ్యాపార మార్కెట్కు 3 రోజులు సెలవు ప్రకటించిన అధికారులు చిన్నపాటి వర్షానికే జలమయంగా మారిన అమర్నగర్ గల్లీ రోడ్లు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసుల విజ్ఞప్తి జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చందపల్లి నుండి తుర్గల మద్దుగుండ మీదుగా కాచాపూర్ వరకు అధ్వానంగా మారిన రహదారి నిర్మాణం చేపట్టాలంటూ ప్రజా ప్రతినిధులు అధికారులను కోరిన పలువురు వాహనదారులు ప్రయాణికులు